Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799491 04. జీవల్ కదా, జీవల్ గారు వచ్చి రాష్ట్రంలో మా మన దగ్గర రాజ్యసభ మెంబర్ గారు, ఆయన తాలూకా ఆరిజిన్ ఆంధ్రప్రదేశే కదా. అవునా కదా, చెప్పండి. ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా, అంటే అమిత్ షా గారు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి చెప్పిన వరకు ఈయనకి తెలియదు మాట. అంటే ఆ విషయం ఏం లేదంటే అది ఏదో ఫ్యాబ్రికేట్ అని అర్థమవుతుంది కదా. ఒకవేళ ఉండుంటే ఈయన ఇంతకుముందు మాట్లాడాడు కదా, ఆయన అంతకుముందు చెప్పేవాడు కదా. అంటే అదేదో ఫ్యాబ్రికేటర్ ఎవరో రాసిచ్చింది చదువుకొని చెప్పిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా. లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు ఏం చేశాడు మరి ఆయన? ఆయన రాజకీయ ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి నాయకుడు కాదు ఆయన. ఒకవేళ తప్పు చెబితే సామాజిక బాధ్యతగా అడగవలసిన సందర్భం లేదు. ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు? అంటే ఈరోజు దాంట్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ దృక్పథంతో రాజకీయ ఆలోచనతో ఒక దుర్బుద్ధితో చేస్తున్న ఆలోచన తెలుస్తుంది క్లియర్ కట్గా. దాని గురించి మళ్ళీ నేను సమాధానం చెప్పడం ఎందుకు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎవరి మాట కావాలి వాళ్ళకి తెలుస్తుంది. అది ఆ మాట ఆయన అడగండి. 4 సంవత్సరాలు లేని చుట్టూ ఎన్నికలు వస్తున్నాయని, ఒక 6 నెలలు ఎన్నికలు ఉన్నాయని, 5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడే తెలిసిందా నీకు? నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మార్గదర్శకత్వం చేస్తున్నాం కాబట్టే రాళ్ళు ఏదో రాయసీలు కొని దాని నుండి అద్దె పొందామని ఆలోచన చేస్తున్న మాటలు. ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటలు ద సేమ్ ఏ టు జెడ్. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదు, దానికి కొత్త పలుకుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ అందరూ చెప్తున్న మాటలే కదా ఇవి. కొత్తదనం ఏముందా? కొత్త వాక్యం ఏముందా? కొత్త మాట ఏముందా? అంటే ఒక క్రియేటివ్గా క్రియేట్ చేస్తూ ఒక అస్థిరాన్ని అస్వస్థతని సృష్టించడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏదైతే ప్రధానంగా ఏదైతే మా ప్రభుత్వం నుంచి విధానాలు ఏవైతే ఉన్నా, విద్య, వైద్య, ఆరోగ్యం, సంక్షేమం, వీటిని కొచ్చి అమ్మమ్మో దీని నుంచి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వచ్చేస్తుంది, ఈయన దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా అయిపోతుంది ఆయన వ్యక్తిగతంగా. రాష్ట్రం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే రిఫార్మ్స్లో మేట్ రాష్ట్రంగా తయారవుతుంది కాబట్టి నాకు ఆలోచనతో ఓ దుర్బుద్ధి చేస్తారు. ముందు వాళ్ళ తాలూకా గురువింద గిందులాగా వాళ్ళ కింద మచ్చ చూసుకోమనండి. ఏ రకంగా దేశంలో వాళ్ళ పరిస్థితి ఉందో తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎవరు మన జీవార్ మాట్లాడిన మాట్లాడ మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇవాళ కాదు. మళ్ళీ ఇవాళ ఎందుకు కొత్తగా అడగడు? విభజన హామీల్లో ఇచ్చిన అంశాలు ఏవైతున్నాయి, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ మా రైల్వే జోన్ ఫుల్ ప్రింటెడ్గా అనౌన్స్మెంట్ కానీ లేదు, మా జాతీయ హోదా ఇచ్చిన మా పోలవరాన్ని కానీ లేదు, మాకు విభజన చట్టంలో వచ్చి ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన మా ప్రత్యేక హోదా కానీ, హామీ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి హోదా కానీ లేదు, బ్యాక్వర్డ్ రైతులకు ఇచ్చిన ఏదో ముష్టేసినట్టు 50-50 కోట్లు కాకుండా ముందెలుగు ప్యాకేజ్ ఏది ఇవ్వాలని చట్టంలో మరి నిర్దేశించారో దాని కార్యక్రమాలు కానీ అప్పుడు ఆ మాట గురించి ఎప్పుడు అడుగుతున్నాం. మళ్ళీ వారు కొత్తగా ఇంకా అడిగేదేముంది? వస్తే తప్పకుండా వస్తే సాధిస్తాం, సాధించి తీరుతో మా అవసరాలు వచ్చి రాష్ట్ర అవసరాలు తప్పకుండా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, కేంద్రానికి మన అవసరాలు ఉంటాయి అప్పుడు తప్పకుండా నెరవేర్తాయి. ఎవరన్నారు ఆయనతో సంబంధం ఇంత చెడిపోయింది? ఆయనతో ఏది ఉందో, ఇంత అది ఉంది, ఇంత ఉందా, అంతే ఉంది. ఆయన అడగండి. దయచేసి ఎవరైనా ఒక మా అడితే అది ఆరు అడగండి.
నన్ను అడగండి. జోక్యండి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక బ్రాడ్ లైన్ తో ఒక విజన్ తో మాట్లాడాలి. మనకి ఇస్తుంది ఏంటి ఇస్తున్నారు? మన తాళ హక్కు ఈ ఫెడరల్ వ్యవస్థలో మనం కడుతున్న ట్యాక్సెస్ అది అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటు జిఎస్టీ కానీ మనకు వచ్చిన రావాల్సిన నిధులు ఆటోమేటిక్గా వస్తున్నాయి. అవి కాకుండా ప్రత్యేకంగా ఇచ్చిన ఏమైనా ఉంటే ఇవ్వమనండి. అప్పుడు చెప్పండి ఇగో గుజరాత్కో లేకపోతే యూపీకో లేకపోతే ఈ రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇగో మేము ప్రత్యేకంగా ఇగో ఈ ప్రాజెక్ట్ ఇచ్చామని అంటే ఇట్స్ ఫైన్. ఏం చెప్పాడు నేను ప్రాజెక్ట్ చెప్పండి అని చెప్పింది ఓ రెండు చెప్పాడు కాకుండా మీకు వందే మాత రైలు గురించి చెప్పాడు. వందే భారత్ రైలు గురించి ఎంత సిగ్గు ఏం మాట్లాడుకోనండి? వందే భారత్ రెండు రైళ్ళు అంటే మీరు రాష్ట్రానికి ఇచ్చామండి. ఇది గొప్ప. దాని గురించి వచ్చి మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి డిస్కషను ఇదే అండి. ఆలోచించండి ఇగో ఈ రాష్ట్రానికి వచ్చి ఇగో ఇది ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని ఈ దేశంలో కాకుండా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాం అని చెప్పనండి. ఇట్స్ ఫైన్. ఎస్ ఇచ్చారు అవును నిజమే అని మేము కూడా దాన్ని సంతోషిస్తాం. నా ప్రజల తరఫున వచ్చి మేము కృతజ్ఞత తెలుపుతాం. మేము బైండింగ్ ఉంటాం అందరితో పాటు. మాకు ఇచ్చినప్పుడు దేనికోసం ఇస్తాం? ఎందుకు ఎందుకు ఇవ్వరు? జోకండి జోక్ అదే అంటున్నాను. 10,300 కోట్లు ఆ జోబులో ఇది విభజన చట్టంలో వచ్చిన డిఫరెన్షియల్ ఫండ్స్ ఏదైతే అవి ఇచ్చారు ఇప్పటికి ఇంకా ఆలస్యమైంది. ఇంకా డబ్బుకు వడ్డీతో సహా ఇవ్వాలి. ఇన్నాళ్ళు ఇవ్వలేని పక్షంలో 9 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇప్పుడు ఇచ్చామని చెప్తే ఏంటండి ఇది? ఏమర్థం చేసుకోవాలి? సరే మేము ఆర్టీ జోలికి పోము. ఏదో అతను వాళ్ళపై మాట్లాడి చంద్రబాబు నడితే ఈక్వేషన్ ఉంటే వీళ్ళు బుర్రమైంది, వీళ్ళు ఆలోచన ఏమైంది, వీళ్ళు గుణమేమైంది. వాళ్ళకున్న సహజ గుణం అది, సహజంగా ఆ పార్టీకి ఉన్న ఆలోచన అది. వాళ్ళు వాళ్ళు మాట్లాడారు అంతేకాని ఎవరో చంద్రబాబు చెప్తే చెప్పారంటే మరి ఏంది కదా. నేనేం చెప్పారు ఇందాక? ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈనాడు పత్రికలు రాశారో అవే సేమ్ ముడగించారని చెప్పారు తప్ప అది చెప్తారు అవే చెప్పి చెప్పారు తప్ప చూసి కాపీ కొట్టారు తప్ప ఇంకా అంతకంటే ఏం లేదని చెప్పారు. మీరు ఆయన చెప్పిన మాట ఏంటి? వాళ్ళు మాకు మాతో ఉండకపోవచ్చు ఉన్నారని అన్నా మేము ఉన్నాం ఇంతవరకు ఈ మూడు వీళ్ళు ఉండమని మేము కోరలేదు. ఎప్పుడు మేము బీజేపీ పార్టీతోనో తెలుగుదేశంతోనో కమ్యూనిస్ట్తోనో ఇంకో పార్టీతో వెళ్తామని చెప్పలేదే. ఎప్పుడు మా నాయకుడు చెప్పలేదే. ఎప్పుడు వెళ్తామని చెప్పలేదే. ఎప్పుడు మేము ఆయన 2014 పార్టీ పెట్టినప్పుడు ఒకరే పోటీ చేశారు, 19 కూడా చేశారు, రేపు కూడా ఒకరే చేస్తాం. అది ఏది మీకు ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు. ప్రభుత్వంలో ఫెడరల్ వ్యవస్థలో హక్కులు రాజ్యాంగ బద్ధం వచ్చిన మాకు ఉన్న అవకాశం మాకున్న ఆపర్చునిటీ మా హక్కుని మేము దాన్ని వదులుకోం. రాజకీయ పార్టీ సిద్ధాంతాలు వేరు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్న ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఒకటే, ఇంకో పార్టీ అధికారంలో ఉన్న ఒకటే. మాకు మేము అందరిభాగం ఈ భారతదేశం అందరిభాగం ఆంధ్ర రాష్ట్రం. భారతదేశమే పాకిస్తాన్ కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంకో రాష్ట్రం కాదు, ఇంకో దేశం కాదు. ఇదంతా కూడా మా ఫెడరల్ వ్యవస్థ భారతదేశం అందరం ఉన్నాం. లేదే అనలేదే వాళ్ళు ముందు మా ఏదో మీలాంటి వాళ్ళు మేధావులు అంటారు కాబట్టి మాతో ఆ క్లారిటీ ఇవ్వాలని ఇచ్చారండి. దేనికి గతంలో మాకేం సపోర్ట్ ఉంది బ్యాక్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏటి ఉండదు. గతంలో ఏటి ఉంది ఇప్పుడు ఏటి ఉండదు.
గతంలో ఉండడానికి మాకు వచ్చి బ్యాక్ అండ్ సపోర్ట్ ఏంటి ఎక్కువగా చేశారు ఇప్పుడు వచ్చి ఏం చేయమని చెప్పి తన చేస్తారు మీకు ఒక మాట చెప్తాను సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము మా ప్రభుత్వ విధానాల ద్వారా వాళ్ళు బాగు చేద్దాం అనుకునే అంతవరకు ఎంతవరకు అయితే మేము ఉంటాం ఎందుకంటే అది మా ధర్మం ఈ ప్రజలు వచ్చి మా నాయకుడిని వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ రిపోర్ట్ అధికారం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత ఆలోచనలు మా ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే మా ముఖ్యం దానికోసం ఏ దేన్ని ఎంతవరకు నువ్వు తెలుసురా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీ అందరికి తెలుసు రాష్ట్ర ప్రజలు తెలుసు మీ మీడియాకి కూడా తెలుసు ఎవరన్నా చెడిపోయాయి అది కాదండి సంబంధాలు చెడిపోయిన ఎవరు ఉన్నారు ఇంతకుముందు బాగున్నాయి మీరే అనుకుంటారుగా మీరే బాగున్నాయి అంటారు మీరే చెడిపోయారు ప్రత్యేక వాదా అనేది మా తాలూకు అంశం దాన్ని విడిచిపెట్టేది లేదు అని పదే పదే చెప్తుంటుండే మీరు కొత్తగా చెప్పామా మీరు కొత్తగా చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు చేయలేదా మేము ఎవరన్నారు ఎవరన్నారు అంటే 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 ఎందుకంటే ముందురా ముందురా ముందుకురా ముందురా ముందుగా పోరాటం అంటే ఒక విషయం దగ్గర వచ్చి ఒకటి అడిగారు ఉన్నాయి వినండి వినండి ఒకటి అడిగారు ఎంపీని ఇది పోరాటం మీరు చేస్తే పోరాటానికి ఓ ప్రతిరూప ఆకారం ఏముంది చెప్పండి ఆకారం చెప్పు నువ్వు ఆకారం నీ నువ్వు నీ ఆలు దేనికోసం చేసామా ఆ రోజు ఆ పూర్వం మేము చేసింది వచ్చి మేము ఒక భారతంలో ప్రతిపక్షంగా ఉన్నాం మా బాధ్యతగా వాళ్ళు వచ్చి దాని గురించి ఆలోచిస్తారని తెలుసుకోవడానికి దాని మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని చేస్తాం ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మా ఎంపీలు వచ్చి పార్లమెంట్లో రోజు పోరాటం చేస్తారు రోజు అడుగుతున్నాం దీనివల్ల సాధిస్తామంటే వెంటనే చేసి పెడతాం కానీ దానికి ఆ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మోడ్ చేయాలో ఏ విధంగా దాని తలవంచేటట్టు చేయాలో ఆ కార్యక్రమం చేయడానికి మా ఎంపీలు చేస్తారు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఆఫ్టర్ ఆల్ ఈ పదవులు ఇవి కాదు ముఖ్యం ఇప్పటికీ చేస్తాం ఇప్పటికీ దేశానికి సంబంధించిన అంశం దేశ గౌరవానికి సంబంధించిన అంశం ఏది వచ్చినా సరే ఇప్పటికి కూడా అదే లైన్ మా పార్టీ లైన్ మా నాయకుల లైన్ దేశానికి సంబంధించిన అంశం దేశ గౌరవానికి సంబంధించిన అంశం కానీ రాష్ట్రానికి వచ్చి ఏదైనా మంచి జరుగుతుందన్న అంశంలో కానీ ఇప్పుడు ఉన్నా సరే మా విధానం ఒకటే వచ్చే అది కాదండి ఏంటి వచ్చాడు ప్రెసిడెంట్ ఓటైపోతే నీకు ప్రత్యేక ఇచ్చేస్తారా ఏం మాట్లాడతారా ఏబిఎన్ పార్టీ నీకు ఏబిఎన్ పార్టీ నేను చెప్పింది మాట్లాడను నేను ఏంటి ప్రత్యేక హోదా కోసం వచ్చాడు రాష్ట్రపతికి ఓటైపోతుంటే ఏబిఎన్ ఛానల్ వచ్చి ఇచ్చేస్తాడు ఏం మాట్లాడుతున్నావు చెప్పు అదేం ధర్మ అది అదే మాట్లాడేది భారతదేశ రాష్ట్రపతి అంటే ఈ దేశానికి దేశ గౌరవం దేశం ఆలోచన సీట్లు కూడా తీరే సీట్లు కూడా నో స్టేక్ ఏదో పాపం అమాయకుడు అని మాట్లాడు మన ఇన్నోడికి ఎలాగుంటుంది చెవుకి ఇన్నవాడికి ఎలాగుంటుంది అది 20 సీట్లు గెలిపించాలంటే ఎంత ఎంత స్టేక్ ఉంటుంది దానికి బీజేపీకి ఉన్న స్టేక్ వచ్చి ఈ రాష్ట్రంలో 2% 3% ఉంది సరే ఎవరితో జతకాడతాను నా మెత్తపస్తా కలిపి ఏంటంటే కొంచెం సరే నమ్ముతారు ఏంటి చెప్తాము చెప్పినోడికి ఇన్నోడు లోకువా ఆ కింద కూర్చోళ్ళు అందరూ అమాయకుల గురించి చెప్తున్నారు ఏది ఇది ఏంటంటున్నాడు భారాదేటి అన్నాడు పవన్ కళ్యాణ్ గారి యాత్ర కానీ భారాదేటి ఏంటి బస్సు యాత్ర బాగుంది భారత యాత్ర నాకు అర్థం అంటే ఏదో కాశీ యాత్ర లాగా అది కాదండి అది కాదు పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారు అని అంటే నాకు అర్థం అవుతుంది నాకే తెలియదు నిజంగా తెలియదు నేను దాని మీద బుర్ర పగడ పెట్టలే కాశీ యాత్ర లాగా
లేకపోతే ఈ గంగా యమున ఇది ఇది శారదామ యాత్రలాగా ఏది ఏ యాత్ర నాకు అర్థం చెప్పు ఇష్యూ ఏది కాదు కదా ఏదమ్మా వెహికల్ నేమా సరే వెహికల్ నేమ్ పక్క పెట్టండి ఏది పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు ఏది రాజకీయ యాత్ర రాజకీయ సభలను నిర్వహిస్తున్నారు అంతేనా దాని మీద మీకు కావాలా ఏం కావాలి ఎక్కడ ఎక్కడ పెట్టారు సెక్షన్ 30 నాకు తెలిసి పెట్టలే అంతర్భాగం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేస్తే నేనే ప్రత్యక్షం డీజీని కలిసి పర్మిషన్ తీసుకుంటా అంటే అది భాగం అది దాని గురించి పెద్దగా బుద్ధతో పెట్టి చూడటం ఏంటి ఎవరైనా ఏదైనా ఒక సెలబ్రిటీ వచ్చి వెళ్తున్నప్పుడు అది అది పర్మిషన్ తీసుకొని క్రౌడ్ బిల్డింగ్ వస్తుంటారు వాళ్ళు చూడడానికి వస్తారు వాళ్ళు అని అడుగుతారు సాహసం దాన్ని పర్మిషన్ ఇస్తారు దాని సాహసం దానికి దాని గురించి డిస్కషన్ ఏంటి దాన్ని ఏంటి ఇప్పుడు ఎవరైనా ఆంక్ష పెట్టారని ఎవరు ఏ ఆంక్షలు లేదు రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ ఆంక్ష లేదు కానీ వెళ్ళే మనుషులు కూడా పరిస్థితులు చూసుకొని ఎవరికి ప్రధానికానికి ఇబ్బంది కలగకుండా డే టు డే యాక్టివిటీకి ప్రజలకు వచ్చి ఎక్కడ అసౌకర్యం కలగంటే వాళ్ళ కార్యక్రమాలు చేసుకోండి ఎవరు వద్దనడు ఎవరు వద్దనలేదే ఎవరు పెట్టలేదు తప్పది మీ మీద వైసీపీ విముక్త దేనికోసం అంటే ఇస్తున్న సంక్షేమ సంక్షేమం వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదా తీసుకొచ్చిన తీసుకొచ్చిన విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు గ్లోబల్ సిటిజన్గా తయారు చేద్దాం అనుకున్న విద్యా విధానము ఆపేస్తారా లేదు రైతులకు ఇస్తున్న సంక్షేమాన్ని ఏదైతే మేము తీసుకున్న రైతు భరోసాలు లేకపోతే వారికి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమంలో వాటి అన్నింటినీ వాళ్ళు చాపేస్తారా చెప్పనండి లేదు ఇది చేస్తున్న జిల్లా ఒక మెడికల్ కాలేజీ ఇచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో ఎక్కడా కూడా మరి ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేస్తున్న ఈ వైద్య విధానాన్ని ఆపేస్తారా చెప్పండి ఎందుకు చేస్తాడు ఈ రాష్ట్రం నుంచి చెప్పనండి పాలసీని ఈ పథకాలను ఆపుతారని చెప్పనండి ఇవన్నీ ప్రజలకి నష్టం చెప్పనండి సిగ్గుపడాలా మొన్న వచ్చి వాళ్ళ పార్ట్నర్ వచ్చి ఏం చెప్పాడు మేము ఒకటి ఇస్తే ఆయన రెండు ఇస్తాడు సార్ మీరు రెండు ఇస్తే ఆయన మూడు ఇస్తాడు సార్ మేము మూడు ఇస్తే మూడు పాయింట్ ఒకటి ఇస్తాడు సార్ ఏవి కొత్త ఇప్పటి చెప్పారండి తిరిగి వచ్చి ఆపేస్తాడు ఏమండి ఇదంతా చొల్లు కబుర్లు చెప్పుకొని ఏంటని అల్టిమేట్గా ప్రజలు నాయన్ని చేస్తారు ప్రజలు ఏది కోరుకుంటారో ప్రజలకు ఏది కావాలనుకుంటారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారో సామాజిక స్థైర్యం తేవాలా ఇది నా ప్రభుత్వం ఎస్ నాకు ఏ కష్టం వచ్చినా ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అని రాజశేఖర్ గారు ఏదైతే తెచ్చారో అది మళ్ళీ ఆ కొడుకు తనయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు స్థైర్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రధాని మారుమూలలో ఉన్న మా కూర్చున్న మరి ముసిరి కూడా అలాంటి తెస్తే ఇట్స్ ఫైన్ ఎక్కడ తెచ్చారండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఒక పేటెంట్ చెప్పనండి ఒక కార్యక్రమం నాది అని చెప్పి చెప్పనండి పేటెంట్ కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తారు మీరు రాజశేఖర రెడ్డి చెప్పారు ఇంకా స్వర్గీయ ఇంటి రామారావు చెప్పాడు 2 రూపాయలు కిలో పోయింది తీసుకొచ్చి రాజశేఖర్ గారు అయితే ఓ 10-20 పథకాలు తీసుకొచ్చాడు ఆరోగ్య తీసుకొచ్చాడు ప్రీతి తీసుకొచ్చాడు బుద్ధి తీసుకొచ్చారు చెప్పారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పేరు మీద ఎన్ని అవుతున్నాయి చూడండి ఎన్ని కొత్త పథకాలు తీసుకొచ్చారు ఎన్ని ఇంకా ఉన్న పథకాలకి దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఎంత ప్రజలు తీసుకెళ్తున్నాడు ఇవాళ డీబీటీ సిస్టమ్ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తున్నాడు ఇది కావాల్సింది ప్రజలకి ఎంతసేపు చొల్లుగా చెప్పి టీవీలు 3 ఉన్నాయని దాన్ని ఆడించి తెలియదు కానీ ఏంటి సాక్ష తెలియదు కానీ ఆ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కూడా రాజకీయ పార్టీ కదా స్వాధులు కాదు కదా ముక్కు ముచ్చుకొని తపస్సు చేసుకోవడానికి ఏం లేదా వాళ్ళు రాజకీయ పార్టీ కదా ఏదో ఏదో అవాకో చవాకో ఏదో అదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తే తప్పుడు మరో ఇద్దరు చుమ్మడిపోతే ప్రజలు ఏంటి ఏంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏమని చెప్పుకుని వెళ్తారు చెప్పు ఏదో టొక్కడమ్మలు ఇచ్చేయాలి కదా ఆ టొక్కడమ్మలు ఇచ్చే చేస్తాను వాళ్ళు
ఈ కాలకు వచ్చిన గజకన్న గోకర్ణ అన్నీ కూడా చేస్తారు అల్టిమేట్ గా ప్రజల మాత్రం ఇవన్నీ విద్యలు వీళ్ళు పకడ పేసగాలని ఆకలి తెచ్చేస్తారు ఓకే బై సీ యూ ఓకే